ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు సో రుణమాఫీ డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఫార్మర్స్ లోన్ సంబంధించి మనకు సెప్టెంబర్ 2వ వారంలోగా రైతులందరికీ బ్యాంకు అకౌంట్లలోకి రుణమాఫీ డబ్బులు సో జమాంటు లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు సెప్టెంబర్ 2వ వారం నాటికి రాష్ట్రంలోని అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బును జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపడం జరిగిందనమాట. ఇటీవల ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే రూపాయలు 99,999 లోపు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 14న ఒక్కరోజే 100,000 లోపు రుణాలు ఉన్నటువంటి రైతుల బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం 5,809 కోట్ల రుణాలను మాఫీ డబ్బులను జమ చేయడం జరిగిందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో మనకు కంప్లీట్గా 100,000 లోపు రుణాలు ఉన్న మొత్తం 16,68,899 మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అవ్వడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం మొత్తం 7,753 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు 100,000 పైన రుణాలను కలిగి ఉన్న రైతుల రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించిందంటూ కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు 100,000 లేదా అంతకంటే ఎక్కువ పంట రుణాలను తీసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బును జమ చేయనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 100,000 లేదా అంతకంటే ఎక్కువ పంట రుణాలను తీసుకున్న రైతుల సంఖ్య 11,00,000గా ఉందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా సో వీరందరికీ రుణమాఫీ చేయాలంటే 11,000 కోట్లు అవసరం అవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు సో కంప్లీట్గా 1,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది. ఇంకా సో 10,000 కోట్లను ప్రభుత్వం జమ చేయవలసి ఉంది. అయితే ఈ మిగిలిన మొత్తాన్ని కూడా సెప్టెంబర్ 2వ వారంలోగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసి రుణమాఫీని పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన రామకృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం కూడా జరిగింది. దీంతో సెప్టెంబర్ 2వ వారం నాటికి పంట రుణాలను తీసుకున్న అందరి రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు పడనున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రైతుల రుణాల చెల్లింపుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వానికి కరోనా మహమ్మారి కారణంగా నిధుల కొరత ఏర్పడింది. దీంతో రుణమాఫీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి అడుగులు వేస్తుందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మొత్తంగా మనకు సో 100,000 పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కంప్లీట్గా సో వీరందరికీ రుణమాఫీ చేయాలంటే 11,000 కోట్లు అవుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పటికే మనకు ప్రభుత్వం 1,000 కోట్లను కంప్లీట్గా బ్యాంకు ఖాతాలు ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇంకా 10,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయవలసి ఉందంటూ కూడా చూసుకోవచ్చు. సెప్టెంబర్ 2వ వారంలోగా సో ప్రతి ఒక్క రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అయితే మనకు సో ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావును అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు విడతల వారీగా ఈ డబ్బులు అయితే మాఫీ చేయడం జరుగుతుందన్నమాట. సో నిన్న మన ఎస్టర్డే సో నాకు కామెంట్ చేయడం జరిగిందనమాట మన సబ్స్క్రైబర్లో ఒకరికి. సో కామారెడ్డి డిస్ట్రిక్ట్ అనుకుంటా. సో కామారెడ్డి జిల్లాకు సంబంధించి 100,000 రూపాయలు మాఫీ అయినాయి సార్ అంటూ కామెంట్ కూడా చేయడం జరిగిందనమాట. సో మెసేజ్ కూడా వచ్చింది, నాకు 100,000 రూపాయలు మాఫీ అయినాయి, థ్యాంక్ యూ సార్ అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కరికి విడతల వారీగా కంప్లీట్గా మనకు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది, ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సో ఇప్పటికే మనకు కంప్లీట్గా సో 1,000 కోట్లు అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇంకా 10,000 కోట్లు ఉంది కాబట్టి సో 100,000 పైన ఉన్న వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో 100,000 అలాగే 100,000 పైన ఉన్న రుణాలు కూడా సో మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి సో ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి రుణాలు మాఫీ అవుతాయి. సో ఎంతమందికి మెసేజ్ వచ్చాయి, ఎంతమందికి మాఫీ అయ్యాయి, సో దానికి సంబంధించిన కంప్లీట్ కామెంట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీ కామెంట్ అలాగే మీ విలేజ్ అలాగే మీకు మాఫీ అయిందా లేదా అనే దాని గురించి కంప్లీట్గా సో కామెంట్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.